మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బద్నామి సుభగే సందీవ శరదశతం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవీ నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీలక్ష్మీనారాయణ దేవతాభ్యోన్నమః. అయ్యా దండలు మార్చుకోండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఇదేరా ఆ శ్రీవల్లి ఇల్లు, పదండ్రా ఆ శ్రీవల్లి ఎక్కడుందో చూద్దాం. రే, ఆ బండడు మనల్ని చూస్తే గుర్తుపడతాడు, రండి మళ్ళీ వద్దాం. బాబు, అదండి బాబు, అప్పుడే వెళ్ళిపోతున్నారు, భోంచేసి వెళ్ళండి. అలాగే నిలబడున్నారేంటి, లోపలికి వెళ్ళి భోంచేయండి. మేము తినేసాం సార్. అవును సార్, తినేసాం. సరే, అదిగోరా శ్రీవల్లి. సరేనమ్మా, ఇక నేను బయలుదేరుతాను, నాకు గుడి దగ్గర పనులున్నాయి. అలాగే పంతులు గారు, ఇదిగోండి మీ సంభావన. బండి మళ్ళీ ట్రబుల్ ఇచ్చినట్టుందమ్మా. సరే, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. నువ్వెందుకమ్మా, నేనున్నాను కదా. లేదులే మామా, అమ్మా నాన్నలకి ఒక గిఫ్ట్ కొనాలి, పంతులు గారిని దింపేసి రిటర్న్ కొనుకొచ్చేస్తాను. సరేనమ్మా. పంతులు గారి స్కూటీని రిపేర్ చేయించి సాయంత్రం టెంపుల్లో ఇచ్చేసాయి. అలాగేనమ్మా. పంతులు గారు ఒక నిమిషం, బైక్ ఇస్ తీసుకొస్తాను. అలాగేనమ్మా. రై, పదండ్రా. ఫాలో చేయరా.
స్కూటీని ఓవర్టేక్ చేయరా. ఈ రోజుతో ఆ శ్రీవల్లి పని అయిపోతుంది. రేయ్, ఇది మెయిన్ రోడ్, ఇక్కడ జనాలు కూడా ఉన్నారు. ఇక్కడొద్దు, కొంచెం ముందుకు పోయాక జనసంచారం లేని ప్లేస్ చూసి వెంటనే కిడ్నాప్ చేద్దాం. ఏంట్రా అది? క్లోరోఫామ్. అదెందుకు? అది ఆడదైనా దాని స్ట్రెంత్ ఏంటో మనం మొన్న చూసాం కదా. అందుకే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా కిడ్నాప్ చేయడానికి సేఫ్టీ కోసం తెచ్చాను. ఇది జస్ట్ కొద్దిగా ముక్కు దగ్గర పెడితే చాలు, స్పృహ తప్పి పడిపోతుంది. రేయ్, మరి దాని వెనకాల పంతులున్నాడుగా, వాడిని చేద్దాం. వాడెంత, ఒక్క దెబ్బ కొడితే ఇక రేపటి వరకు లేవడు. రేయ్, ఈ ఏరియాలో పెద్దగా మనుషులు తిరుగుతున్నట్టు కనిపించట్లేదు, ఇక్కడే కిడ్నాప్ చేద్దాం, రెడీగా ఉండండి. మామయ్య, ఫంక్షన్ చాలా బాగా జరిగింది. మిమ్మల్ని, అత్తయ్యని, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుగా చూసినప్పుడు నాకు ఆ సీతారాములే గుర్తొచ్చారనుకోండి. శ్రీవల్లి ఏ ఫంక్షన్ ఏర్పాటు చేసినా అద్భుతంగానే చేస్తుంది. అందులోనూ అమ్మా నాన్నల షష్టి పూర్తి అయ్యేసరికి ఇంకా గొప్పగా చేసింది. ఫంక్షన్కు వచ్చిన వాళ్ళందరూ శ్రీవల్లినే పొగడటమే అనుకోండి. అవును త్రిదేవ్. అసలు తనకి మీకు షష్టి పూర్తి చేయాలన్న ఆలోచన రావడం, వెంటనే ఏర్పాట్లన్నీ చేసేయటం, షీఈస్ గ్రేట్. నాకు చాలా హ్యాపీగా ఉంది మామయ్య. తల్లిదండ్రుల మాటని పెడచెవిన పెట్టే జనరేషన్ ఉన్న ఈ రోజుల్లో ఎప్పుడూ తల్లిదండ్రుల సంతోషం కోసం ఆలోచించే కూతురుండటం నిజంగా గొప్ప విషయం. అవును బాబు, నా కూతురు ఎప్పుడు ఎదుటి వాళ్ల సంతోషంలోనే తన ఆనందం చూసుకుంటుంది. ఇవాళ నా షష్టి పూర్తి చేసి మమ్మల్ని సంతోషపరచడం నేను నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అంతేకాదు, ఈరోజు దేవుణ్ణి నేను ఒక కోరిక కోరుకున్నాను. ఏంటి మావయ్య అది? నా ఆయుష్ ఇంకో 30 సంవత్సరాలు పెంచమని. ఎందుకంటే నా కూతురు షష్టి పూర్తి ఇంతకంటే వైభవంగా ఘనంగా నా చేతుల మీద చేసి తన కళ్ళల్లో ఇంతకంటే ఎక్కువ సంతోషాన్ని చూడాలి. చూస్తారు మావయ్య, ఆ దేవుడు కూడా మీ కోరిక తప్పకుండా తీరుస్తాడు. అవును, శ్రీవల్ లేదు మంగళ, ఇందాకటి నుంచి కనిపించట్లేదు. నాకు కూడా కనిపించలేదమ్మా, ఇక్కడే ఇక్కడో ఏదో పనిలో ఉంటుందిలే పిన్ని. ఎన్నా పంతులు ఫోన్ చేస్తున్నారు. హలో. హలో లడ్డు గారు. ఆ చెప్పండి. ఇప్పుడే మీ శ్రీవల్లి గారు నన్ను డ్రాప్ చేయడానికి వస్తుంటే 3 దుండగలు ఎవరో వచ్చి శ్రీవల్లిని కిడ్నాప్ చేశారండి. మావయ్య, నేను వెళ్ళి అత్తయ్యని తీసుకొస్తాను, మన ముగ్గురం ఒక సెల్ఫీ తీసుకుందాం. బావా. ఏంటి లడ్డు? శ్రీవల్లిని, మన శ్రీవల్లిని ఎవరు కిడ్నాప్ చేసినారంట.